మరి అందరూ దగ్గుతున్నారు, ఎవరు బాగుపడుతున్నారు దీంట్లో? ఎవరు బాగుపడదు. ఏదో మీటింగ్ పెట్టుకున్నా ఇంటి వస్తాం వెళ్తాము. వాళ్ళు థియేటర్లు ఉన్నాయి కాబట్టి మేము ఏదో వ్యాపారం చేసుకోవాలని చేస్తారు. అంతేకాదు ఎవరు హ్యాపీగా లేరు. ఇండస్ట్రీ సర్వనాశనం. అది ఏ డిస్ట్రిక్ట్ కూడా హ్యాపీ లేదు. ఏదో హీరోలు మాత్రం బాగున్నారు. హీరోలు అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు రెమ్యునరేషన్ వస్తున్నాయి. మా వాళ్ళు కూడా తప్పుడు కలెక్షన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నారు. కలెక్షన్స్ ఉన్ని పెద్ద ఇవాళ కోటి రూపాయలు ఉంది అనుకోండి, 50 అయిందండి ఇవాళ ఒక్క రోజు అన్నాను. హీరో ఆగట్లా వాడు రేజ్ అయిపోతున్నాడు, ఇంకో సినిమా పెంచేస్తున్నాడు. సర్వనాశనం అయిపోయారు. తెలుసుకుంట్లా అది కూడా ఒకసారి కళ్ళు తెరవండి. మా డిస్ట్రిబ్యూటర్లు అంతంత రేటుకి ఇవ్వడం, తప్పుడు కలెక్షన్స్, తప్పుడు దివాసులు చెప్తున్నారు. ఎందుకంటే వాడు ఏదో స్టైల్ హీరోది గ్లామర్ పెరగాలి, పోటీసీ పెరగాలి చెప్తున్నారు. సొంతం ఉంది ఇది ఒరిజినల్ కలెక్షన్ చేయాలి. ఒరిజినల్ రాస్తుండే లిస్టులో వాడు కొంచెం కంట్రోల్గా ఉంటారు. అన్ని కోట్లు ఇచ్చేసిన వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ వ్యవస్థకి సర్వనాశం అయిపోయింది. ఎగ్జిబిటర్లో షేర్ క్యాండ్లు అయ్యి పెట్టి వాళ్ళు నాశనం అయిపోయారు. ఎవరు బాగోరా, అందరు కష్టాల్లో ఉన్నారు.